తెలంగాణలో భూకబ్జాలు చేసేవాడిని అయితే, ఇల్లీగల్ వ్యాపారాలు చేసేవాడిని, దోచుకునేవాడిని అయితే, ప్రజల్ని టార్చర్ పెట్టేవాడిని అయితే నన్ను 6 సార్లు ఎందుకు ఎంచుకుంటారు? టీడీపీ గవర్నమెంట్లో పోయినసారి ఎంత డెవలప్ చేసామో ఇప్పుడు వాళ్ళు ఎంత డెవలప్ చేశారు, మేము చర్చకు రావడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం, ఎక్కడికి రమ్మన్నా వస్తాం. ఇప్పుడు ఆ ఫ్యాక్షన్ తగ్గిపోయింది అనుకునే క్రమంలో కరువు, ఈ రోజుకి వాటర్ సప్లై సరిగా లేదు, గ్రౌండ్ వాటర్ లేదు, పొలాలకి సాగు చేసుకున్నాం పొలాలకి నీళ్ళు లేదు. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే రోజు నీళ్ళు ఇచ్చేది కూడా మాకు ప్రధాన సమస్యగా మేము ప్రజలకు హామీ ఇస్తాము. ప్రభుత్వం ఇంకా చాలు అనే స్టేజ్కి వచ్చారు కాబట్టి తప్పకుండా ఈసారి ఎక్కువ సీట్స్ తెలుగుదేశం పార్టీ కైవశం చేసుకుంటుందని